హాయ్ అందరికి నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ప్రిమోనిషన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉంటారు. సో బేసికల్ గా హ్యాపీ ఫ్యామిలీ అనమాట. హీరోయిన్ భర్త వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, తన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు హీరోయిన్ భర్త ఏంటంటే, సరే బిజినెస్ పని ఉంది, నేను బయట ఊరు వెళ్తానని చెప్పేసి తన బిజినెస్ పని మీద బయట ఊరు వెళ్తాడు. హీరోయిన్ తన పిల్లల్ని రెడీ చేసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర దింపేసి ఇంట్లో పనులను చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గ్లాస్ ఉంటుంది అనమాట. ఆ గ్లాస్ కి ఏంటంటే స్టిక్కర్ లాంటిస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏమీ లేదనుకొని పిల్లలు దాన్ని గుద్దుకుంటారు కాబట్టి. అదే సమయంలో సడన్ గా తన భర్త నుంచి హీరోయిన్ కి ఫోన్ వస్తుంది, ఎందుకంటే బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాడు కదా. వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసే సమయానికి కట్ అయిపోతుంది. సరేలే అని చెప్పేసి తన భర్తకి మళ్ళీ ఫోన్ చేస్తే ఆ ఫోన్ కలవదు. సరేలే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అనుకుని హీరోయిన్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా బయట ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి, మీకు బ్యాడ్ న్యూస్ అండి, మీ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా చేసేదేమి లేక హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి బాధపడుతుంది. అదే సమయంలో ఇంకా స్కూల్ నుంచి పిల్లల్ని తేవాలి కదా, వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తుంది. కానీ పిల్లలకి కారులో ఆ విషయం చెప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చేసేదేమి లేక వాళ్ళ పిల్లలతో జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ కూడా వచ్చి హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి రేపు ఉదయం ఇంటికి రండి అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే హీరోయిన్ ఏడ్చి ఏడ్చి అలసిపోయి మంచం మీద పడుకుంటుంది. సడన్ గా తనకి మెలకు వస్తుంది. లెగిసి చూస్తే ఇంట్లో అంతా సైలెంట్ గా ఉంటుంది. పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఏంటి ఎంత జరిగినా అందరు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి హీరోయిన్ బయటకు చూస్తే తన భర్త ఉంటాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏడు తన భర్త బతుకున్నాడని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. దాంతో తన భర్త ఏంటంటే, ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి హీరోయిన్ క్వశ్చన్ చేస్తాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాక తన భర్త చనిపోయాడని పోలీస్ చెప్పాడు, తన భర్త ఇంటికి తిరిగి వచ్చాడని చెప్పేసి సరే అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ గా తన పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంది. తానేంటంటే స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు నిజంగానే కలయి ఉంటుందని చెప్పేసి ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది. సడన్ గా చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, హీరోయిన్ కి వచ్చి చెప్పాడు కదా మీ ఆయన చనిపోయాడని చెప్పేసి. ఆయన ఏంటంటే అసలు హీరోయిన్ ఎవరో తెలియనట్టు చూస్తూ ఉంటాడు. సో హీరోయిన్ కి అర్థమైపోతుంది మొత్తానికి తన కళ వచ్చిందని చెప్పేసి. ఆ రోజు సాయంత్రం సూపర్ మార్కెట్ కి వెళ్తే హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయికి తన భర్త చనిపోయాడని ఫోన్ చేసింది. సో ఎందుకైనా మంచిది, ఈ అమ్మాయిని క్రాస్ చెక్ చేద్దామని చెప్పేసి నేనేమన్నా నీకు ఫోన్ చేశాను నిన్న అని చెప్పి అడిగితే అలాంటిది ఏం లేదని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో హీరోయిన్ కన్ఫర్మ్ చేసుకుంటుంది తన ఖచ్చితంగా కళ వచ్చిందని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి బట్టలను ఉతికేసి ఆరేస్తుంది. ఆరేసిన తర్వాత ఇంట్లోకి వస్తున్నప్పుడు సడన్ గా ఏదో కాలుకు తగిలి కింద పడిపోతుంది. ఏంటి అని చూస్తే ఒక కాకి చనిపోయి ఉంటుంది అనమాట. చూస్తే దాని బ్లడ్ వచ్చేసి ఉంటుంది. ఆ బ్లడ్ అంతా తన చేతికి అవుతుంది. వెంటనే వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ సాయంత్రం తన భర్తతో పిల్లలతో బోన్ చేసి హీరోయిన్ ప్రశాంతంగా తన భర్తతో బెడ్ మీద పడుకుంటుంది. కట్ చేస్తే సడన్ గా తనకి మెలకు వస్తుంది. అది కూడా మరుసటి రోజు ఉదయాన్నే. కాకపోతే తన బట్టలన్నీ చేంజ్ అయిపోయి ఉంటాయి. వెంటనే ముందుకెళ్ళి చూస్తున్నప్పుడు సడన్ గా అద్దాలన్నీ కప్పేసి ఉంటాయి అనమాట. ఎవరు కప్పారో కూడా తనకు తెలియదు. వెంటనే బాత్రూమ్ కి వెళ్తుంది వాష్ చేసుకుందాం అని చెప్పేసి ఫేస్. కాకపోతే ఆ బాత్రూమ్ సింక్ లో ఏంటంటే ఏదో మెడిసిన్స్ డబ్బా ఉంటుంది అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కింద చూస్తేనేమో భయంకరంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎవరని చెప్పి వెళ్ళి చూస్తే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఏంటంటే నీ భర్త చనిపోయినా కూడా నీకు బాధ లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా భర్త చనిపోవడం ఏంటి, నిన్నే కదా నాతో మాట్లాడింది, ఎలా సాధ్యం అని చెప్పేసి ఇంతకు నా పిల్లలు ఎక్కడని చెప్పి అడిగితే బయట ఆడుకుంటున్నారని చెప్పి అంటారు. వెంటనే హీరోయిన్ తన పిల్లల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తన కూతురికి మొహం నిండా గాయాలై ఉంటాయి. ఎలా తగిలి అమ్మాయి దెబ్బలు అని చెప్పి అడిగితే ఏమోనమ్మా నాకు గుర్తులేదని చెప్పి అంటుంది. డాడీ చనిపోయాడు కదా అని చెప్పేసి హీరోయిన్ పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ భర్త సేవాన్ని పోస్ట్ మార్టం చేసి ఇంటికి తీసుకొస్తారు. హీరోయిన్ కి ఏంటంటే నమ్మకం కుదరదు అనమాట, తన నా భర్త కాదని చెప్పి అంటంతో డైరెక్ట్ గా వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయబోతుంది. ఆ బాక్స్ తింపే వాళ్ళు అనుకోకుండా కింద పడేయడంతో ఆ తలకాయ కింద పడిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. సో దాంతో తల కట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన భర్త అని చెప్పేసి తన భర్తకి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అదే సమయంలో దూరం నుంచి ఎవరో ఒక అమ్మాయి వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు, అయినా నీకు నా భర్తకి సంబంధం ఏంటని చెప్పి అడగడంతో ఆ అమ్మాయి అక్కడ నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు తనకి ఏంటంటే ఆ మెడిసిన్ డబ్బా కనిపిస్తుంది అనమాట. ఆ డబ్బా అసలు ఎందుకు అక్కడ ఉందని చెప్పేసి డబ్బా చూస్తున్నప్పుడు ఆ డబ్బా మీద డాక్టర్ నార్మన్ అని చెప్పేసి పేరు రాసి ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ డాక్టర్ ని కాంటాక్ట్ అవుదాం అని చెప్పేసి టెలిఫోన్ డిక్షనరీలో ఆ పేరు చూస్తే కరెక్ట్ గా ఆ పేరు వచ్చే పేజీ మాత్రం చినిగిపోయి ఉంటుంది. అది కూడా ఎక్కడుందో తెలియదు. కాకపోతే ఎదురుగున్న డస్ట్ బిన్ లో ఒక పేపర్ కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే ఆ డాక్టర్ పేరు ఉంటుంది, నెంబర్ ఉంటుంది. వెంటనే ఆ డాక్టర్ ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. సరే రేపు చూసుకుందాం అని చెప్పేసి తన పిల్లలతో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి పోలీసులు వచ్చేసి హీరోయిన్ ని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడిగితే మీ అమ్మాయి మొహం నిండా గాయాలయ్యాయి, దానికి కారణం మీరే అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నేను నా పిల్లల్ని ఎందుకు కొడతాను, ఆయన నా పిల్లల్ని అడగనని చెప్పి అంటంతో వాళ్ళ పిల్లలు మాత్రం సైలెంట్ గా
ఉంటారు. కానీ ఈ పిల్లల వల్ల నాయనం ఏంటంటే హీరోయిన్ ని అరెస్ట్ చేయమని చెప్పి అంటుంతో పోలీసులు కూడా చైల్డ్ అబ్యూస్ కేసులో హీరోయిన్ ని అరెస్ట్ చేసి మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి ఒక హాస్పిటల్ తీసుకెళ్తారు. కట్ చేస్తే అక్కడ ఒక డాక్టర్ వస్తాడు, అతను ఎవరో కాదు డాక్టర్ నార్మన్ అనమాట. అంటే అక్కడున్న పోలీసుతో ఈ అమ్మాయికి ఏమైంది, ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పేసి హీరోయిన్ కి మత్ ఇండిషన్ ఇస్తాడు. హీరోయిన్ నిద్రపోతుంది. కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్ కి మంచం మీద మెలకు వస్తుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏంటి ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాత్రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది. వెళ్ళి చూస్తే తన భర్త బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు, ఇంకా ముఖ్యంగా చనిపోయాడు అనుకున్న తన భర్త కనిపిస్తున్నాడు కాబట్టి ఎంతో ఆనందపడుతుంది. వెంటనే కిందకి వెళ్ళి చూస్తే తన ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే తన కూతురు మొహాన గాయాలు ఉండవు, సో దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. తనకేదో మానసిక వ్యాధి ఉండటం వల్ల తన పిల్లలకి దెబ్బ తగిలినట్టు తన భర్త చనిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే ఒక డాక్టర్ కు ఫోన్ చేసి కాంటాక్ట్ అవుదాం అని చెప్పేసి టెలిఫోన్ డిక్షనరీ ఓపెన్ చేస్తుంది. అందులో డాక్టర్ నార్మన్ అని చెప్పేసి అతనికి ఫోన్ చేస్తుంది. అతనితో వెళ్లి మాట్లాడుతుంది. జరిగింది మొత్తం ఆ డాక్టర్ తో చెప్తుంది. ఆ డాక్టర్ ఏమంటాడంటే బహుశా మీకు హెల్యూజినేషన్ అనుకుంటా, అందుకే మీ భర్త చనిపోయినట్టు మీ అమ్మాయికి గాయాలైనట్టు ఇలా కలలు వస్తున్నాయి, కాబట్టి మీకు నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తానని చెప్పేసి హీరోయిన్ కి ఒక మెడిసిన్ డబ్బా ఇస్తాడు. ఆ డబ్బా ఏదో కాదు, హీరోయిన్ కి బాత్రూమ్ లో కనిపించింది కదా ఒక మెడిసిన్ డబ్బా, అదే ఇస్తాడు అనమాట. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా తీసుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా తన భర్త పనిచేసి ఆఫీస్ కి వెళ్తుంది. సో వెళ్లిన తర్వాత అక్కడ తన భర్త చాలా బిజీగా పనిచేసుకుంటూ ఉంటాడు. వెంటనే తన భర్తతో హీరోయిన్ ఇలా అంటుంది, మీరు చాలా బిజీగా పనిచేస్తున్నారు, మన కుటుంబంతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది, దయచేసి ఇంటికి రండి అని చెప్పి అంటుంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి ఒక అమ్మాయి వచ్చేసి హీరో వైపు అలా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో చచ్చిపోయినప్పుడు ఫ్యూనరల్ కి వచ్చింది కదా ఒక అమ్మాయి దూరం చూస్తుంది కదా, ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి హీరోకి పర్సనల్ అసిస్టెంట్ అనమాట. దాంతో ఆ పిఏ వచ్చేసి హీరోని అక్కడ నుంచి తీసుకెళ్తుంది. హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుందాం అని చెప్పేసి వేసుకుంటుంటే సడన్ గా హీరోయిన్ కి వేసుకోవడానికి మనసు రాక డైరెక్ట్ గా ఆ సింక్ లో పడేస్తుంది. ఆ తర్వాత బయట వర్షం పడుతుంది, తన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సరే వర్షం పడుతుందని చెప్పేసి పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంటే అనుకోకుండా అక్కడ మిర్రర్ ఉందనే సంగతి మర్చిపోయి వాళ్ళ కూతురు ఆ మిర్రర్ కుద్దుకుని కింద పడిపోతుంది. సో దాంతో మొహానికి బలంగా గాయాలవుతాయి. సో బేసికల్ గా అమ్మాయికి దెబ్బలు తడడానికి రీజన్ ఇదే. సో దాంతో హాస్పిటల్ తీసుకెళ్తుంది, మందు పోస్తుంది, ఇంటికి తీసుకొస్తుంది. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి మిర్రర్ ని గుడ్డతో కవర్ చేసేస్తుంది, ఎందుకంటే ఆ పాప ఆ మొహాన్ని అద్దంలో చూసుకుంటే తనకు తాను బాధపడుతుందని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆ డాక్టర్ కి ఫోన్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. కానీ ఎందుకులే అని చెప్పేసి టెలిఫోన్ డిక్షనరీలో ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ ఉన్న పేపర్ ని చింపి డస్ట్ బిన్ లో పడేస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం ఏంటంది, ఆ పేపర్ చినిగి అందులో ఉండటానికి హీరోయిన్ ఏ కారణం. తర్వాత హీరోయిన్ కి క్లియర్ కట్ గా ఒక విషయం అర్థం అవుతుంది, తనకి కల్లో ఏదో వస్తుందో అదే జరుగుతుంది. అంటే తన కూతురికి దెబ్బలు తగులుతుందని కలొచ్చింది. సో బేసికల్ గా అలా జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈ డస్ట్ బిన్ లో పేపర్ వేసినట్లు ఆ తర్వాత సింక్ లో ఆ మెడిసిన్స్ వేసినట్టు కలొచ్చింది అనుకున్నట్టు జరిగింది. కానీ తన భర్త ఇంకా చనిపోలేదు, అంటే తన భర్త కొన్ని రోజులు చనిపోతున్నాడని హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా తన భర్త డ్యూటీ పని మీద అంటే బిజినెస్ పని మీద ఊరాల్సిన రోజు కూడా దగ్గరలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళొద్దు బయటికి, మీకు ఆపుతుంది, దయచేసి కుటుంబంతో టైం స్పెండ్ చేయండి అని చెప్పి అంటుంతో తన భర్త ఏమంటాడంటే అది చాలా వాల్యుబుల్ మీటింగ్, ఇంకా ముఖ్యంగా మన జీవితాలను మార్చే మీటింగ్, సో దానివల్ల మనకి చాలా డబ్బులు వస్తాయని చెప్పి అంటుంతో హీరోయిన్ కి చిరాకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైట్ ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్రలేక చూస్తే తన బట్టలు మారిపోయి ఉంటాయి. ఇంట్లో కేవలం వాళ్ళ అమ్మ మాత్రమే ఉంటుంది. ఏం జరిగిందని చెప్పి అడిగితే ఏం జరిగింది ఏంటమ్మా, నీ భర్త చనిపోయి ఒక రోజు ఏందని చెప్పి అంటుంతో హీరోయిన్ కి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది తన భర్త చనిపోయి మరుసటి రోజుకి వచ్చిందని చెప్పేసి. వెంటనే హీరోయిన్ ఏమనుకుంటుందంటే ముందు అసలు తన భర్త ఎలా చనిపోయిన విషయం కన్నా తన భర్త ఎవరితో ట్రావెల్ అవుతున్నాడనే విషయం కనుక్కుంటే ఖచ్చితంగా తన చావును ఆపొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ గా తన ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే హీరోకి పిఏతో రిలేషన్ ఉందని చెప్పి తెలుస్తుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది, ఆయన ఎలాంటి చచ్చిపోతేనే బతికితే అని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే నీ భర్త చనిపోయాడు కదమ్మా, తానేంటంటే చనిపోక ముందు చాలా రోజుల క్రితం తన ఇద్దరు పిల్లల పేరు మీద చాలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, కాబట్టి మీరు ఆ మనీ తీసుకోండి అని చెప్పి అంటుంతో హీరోయిన్ డేలమోలో పడిపోతుంది. ఇంతకీ నా భర్త మంచోడా చెడ్డోడా, ఎందుకు పిల్లల్ని అంతగా ఇష్టపడుతున్నాడు, అయినా పిఏతో రిలేషన్ ఎందుకు పెట్టుకున్నాడని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన భర్త షర్ట్ వేసుకుని పడుకుంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ నిద్రలేసి చూస్తే తన పక్కన తన భర్త ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది తానేంటంటే మళ్ళీ తన భర్తతో ఉన్న ప్రజెంట్ డేస్ కు వచ్చిందని చెప్పేసి. వెంటనే తన భర్తని ఎలాగైనా కాపాడాలనుకుని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తకు చెప్తుంది, ఎలాగో ఇంకో వారంలో మీరు బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నారు కదా, కాబట్టి కనీసం ఈ రెండు రోజులైనా కుటుంబంతో హ్యాపీగా టైం స్పెండ్ అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన ఇద్దరు కూతురులతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తన భర్తను చూసి ఆనందపడుతుంది. బట్ తన భర్త చావుని ఎలా ఆపాలని చెప్పేసి తనలో తను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఒక రోజు ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్రలేసి చూస్తే తన భర్త కనిపించడు, కానీ పక్కన ఒక లెటర్
లాగా అనిపిస్తుంది. ఏంటంటే తన బిజినెస్ ట్రిప్ వెళ్లాల్సిన రోజు ముందుగానే వచ్చింది. దాంతో అది కూడా ఎర్లీ మార్నింగ్ హీరోయిన్ లేవడానికంటే ముందు తనకు లెటర్ రాసి ఆ లెటర్ నేను అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి పక్కన పెట్టేసి హీరో అక్కడ నుంచి బిజినెస్ ట్రిప్ కి బయలుదేరతాడు. వెంటనే హీరోయిన్ నిద్ర లేచి ఇదంతా చూసి తను కూడా తన భర్తని కాపాడాలని చెప్పేసి తను బయలుదేరుతుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే తను చేస్తున్న తప్పును తను తెలుసుకుంటాడనమాట. వెంటనే పిఏకి ఫోన్ చేసి ఇక మీదట మన ఇద్దరు రిలేషన్ లో ఉండకూడదు, ఎందుకంటే నాకు నా భార్య నా పిల్లలు అంటే చాలా ఇష్టం, వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తానని చెప్పేసి తనకి బ్రేకప్ చెప్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. బేసికల్ గా సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కి ఫోన్ చేశాడు కదా, అదే ఇది అనమాట. కాకపోతే లైన్ కుదరదు అనమాట, మనోడేమో ట్రావెలింగ్ లో ఉంటాడు, అంతేకాకుండా హీరోయిన్ ఎక్కడ ఉంటుంది. హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ ఫోన్ చేస్తుంది. హీరోయిన్ ఫోన్ చేసి మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి మీరు దయచేసి కార్ ఆపండి అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను ఒక విషయం చెప్పాలని చెప్పి అంటాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నాకంతా తెలుసు, మీరు మీ పిఏతో లవ్ లో ఉన్నారని చెప్పి అంటంతో హీరో కూడా షాక్ అయిపోతాడు. అది ఇప్పుడేం లేదమ్మా, నేను అంతా కట్ చేసుకున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇక మీద నా జీవితం నీతో ఉండాలనుకుంటున్నానని చెప్పి అంటంతో ఇప్పుడు నువ్వు బతకాలంటే ఖచ్చితంగా కార్ ఆపాలి, ఎందుకంటే నీ వెనకాల ఇంకో కార్ వచ్చి నేను కుద్దబోతున్నాను చెప్పి అంటంతో హీరో కూడా అర్థం చేసుకుని వెంటనే కార్ ఆపేస్తాడు. వెనకాల నుంచి ఇంకో కార్ వెళ్ళిపోతుంది అనమాట. సో హీరో బతుకుతాడు, హీరోయిన్ కూడా దూరం నుంచి చూస్తూ ఎంతగానో ఆనందపడుతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయానికి వెనకాల ఒక పెద్ద లారీ వస్తుంది, అది కూడా బ్రేక్ ఫెయిల్ అయిపోయిన లారీ. హీరోయిన్ మళ్ళీ వెంటనే తన భర్తకు చెప్తుంది, నువ్వు అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసేయి, ఎందుకంటే నీ వెనకాల ట్రక్ వస్తుందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి బండి స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపే ఆ ట్రక్ వచ్చేసి హీరో కార్ ని గుద్దేస్తుంది. ఇంకా ముఖ్యంగా అది పెట్రోల్ ట్యాంకర్, సో దాంతో కార్ అక్కడ పేలిపోతుంది. తన భర్త తన కళ్ళ ముందే చనిపోతాడు. సో దాంతో హీరోయిన్ కి అర్థమయ్యేది ఏంటంటే జరగబోయే విషయాల్ని మనుషులు మార్చలేరని, ఎందుకంటే హీరోయిన్ కూతురికి అద్దం పగిలిపోయి దెబ్బలు తగిలినాయి, దాన్ని హీరోయిన్ మార్చలేకపోయింది. ఇంకా ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ మెడిసిన్స్ మళ్ళీ సింక్ లో పడేయటం, ఆ తర్వాత పేపర్ చింపి డస్ట్బిన్ లో పడేయటం, ఇవేవి హీరోయిన్ మార్చలేకపోయింది. కాకపోతే తన భర్తను కాపాడుతా అనుకుంటుంది కానీ తన భర్తను కూడా కాపాడలేకపోతుంది. ఈ విషయం హీరోయిన్ కి బాగా అర్థమైపోతుంది. ఇంకా చేసేది ఏం లేక తన ఇద్దరు కూతురులతో హీరోయిన్ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.